मीडिया मित्रुलकु नमस्कारं हुजूराबाद उप एन्निकलु पार्टी कार्यकर्तलनु एंतो निराशकु लोनु चेसिनायि తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఒక ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేవు నిర్ధారించలేవు ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినే తెలంగాణ సమాజం అంత గమనిస్తుంది ఏది ఏమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది బల్మూర్ వెంకట్ కూడా ఎన్నికలలో ఓడినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా పార్టీకి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో నాయకుడు అవుతాడు తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకొని పార్టీ గలాన్ని వెంపించి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద స్పందించడంలో యువకుడైనా విద్యార్థి నాయకుడైనా బల్మూర్ వెంకట్ నిరూపించుకున్నాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడు ఎన్నికలలో ఓటమి చెందిన నిరాశ చెందకుండా రేపటి నుండి హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల మీద రాష్ట్రంలో ఉండే విద్యార్థి నిరుద్యోగ రైతుల సమస్యల మీద పార్టీ నాయకుడిగా నిబద్ధతతోని కొట్లాడతాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు ఓడిపోతే కుంగిపోయేది లేదు ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత నాదే భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలతో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతా ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమాచారం దెప్పించుకొని విశ్లేషించి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణను నిర్ధారించుకొని ముందుకెళ్తాము మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకున్నాయి ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వాళ్ళని నూటికి 100% కాపాడుకుంటా ఏ కార్యకర్తలు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈ ఉప ఎన్నికల ఫలితాలకు పూర్తిగా బాధ్యత తీసుకుంటూ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజా సమస్యల మీద కొట్లాడి ఈ దుర్మార్గమైన కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తును నిర్ధారించలేవు ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి తెలంగాణ సమాజం అంతా గమనించింది ఎన్నికైనోళ్ళు గెలిసినట్టుగా ఓడిపోయినోళ్ళు ఏదో ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా చర్చలు చేస్తున్నారు ఇది రాజ్యం కాదు రాజ్యంలో యుద్ధం జరిగినప్పుడు గెలిసిన రాజు రాజ్యాన్ని పాలిస్తాడు ఓడిన వాళ్ళు బందీలై బానిసలుగా బతుకుతారు కానీ ఇది ప్రజాస్వామ్యం ఓటమి గెలుపులకు పునాది వేయొచ్చు గెలిపించిన వాళ్ళు ఓడడానికి అవకాశం ఉంటుంది 2018 శాసనసభ ఎన్నికలలో ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 1673 ఓట్లు మాత్రమే వచ్చినాయి కానీ ఈ రోజు ఉప ఎన్నికలలో ఆ పార్టీ నెగ్గడం జరిగింది మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలలో బీజేపీ డిపాజిట్ పోయింది అంత మాత్రాన ఆ పార్టీ మూసుకుపోయింది లేదు మిగతా పార్టీలు 10 అంతస్తుల బంగళాలు కట్టింది లేదు కాబట్టి కార్యకర్తలు ఎవరు నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు నేను ఉంటా అండగా ఉంటా మీ తరఫున ప్రజల తరఫున
నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను కొట్లాడతా. ఈ ఓటమి నన్ను కుంగదీయదు. ఈ ఓటమి నాలో మరింత ఆలోచనను కసిని పెంచుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాటం ఉంటుంది. కార్యకర్తలందరికీ అండగా నిలబడతా. రేపటి నుండే కార్యక్రమాలలో కార్యాచరణలో ముందుకెళ్లడం జరుగుతుంది. అందరూ కూడా సమయనంతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎన్నికల ఫలితాలు నేను మీకు ముందే చెప్పినా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఫలితాలు ఎన్నికల ప్రచారం ఉప ఎన్నికలు రావడానికి దారితీసే పరిస్థితుల మీద భవిష్యత్తులో స్పందిస్తా. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా మీరు కానీ మిగతా పక్షాలు కానీ ఓటమి నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణాలు వెతుకుతున్నారని చెప్పి విశ్లేషిస్తారు. విశ్లేషణలు అన్నిటిని కూడా భవిష్యత్తులో చెప్తాము. ఈ ఓటమి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరాశ గురి చేసింది. కానీ నిరాశ శాశ్వతం కాదు. ఈ నిరాశలో నుంచి మళ్ళీ నిర్మాణం చేపడతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. సమస్యల మీద పోరాటం చేస్తాం. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. నేనున్నా మీ నాయకుడిగా ముందుండి నేను కొట్లాడతా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే సమాధానం. హైదరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా బీజేపీకి పనిచేసింది, అందుకే కాంగ్రెస్ కి పార్టీ మామూలు ఓట్లు వచ్చాయి అనేది బహిరంగ విమర్శ. నెక్స్ట్ మీ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు పనిచేయలేదు, పట్టించుకోలేదు 5 నెలలు. ఇప్పుడు కొంతమంది సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు స్వేచ్ఛగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా పరిస్థితులు నిబంధనలు పరిమితులు నాకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా దృష్టికి వస్తే పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చించుకుంటాం. అధ్యక్షుడిగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలే మీడియాతో చర్చిస్తాం. పార్టీకి చెప్పాల్సిన విషయాలు అంతర్గత సమావేశాలలో చర్చించుకొని వారిచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం. వారందరినీ కూడా విదేశాల నుంచి వెనక్కి వచ్చి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కూడా వారికి స్ఫూర్తిని కలిగించి వారిని కూడా వెంబడబెట్టుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ధన్యవాదాలు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.